యువ సామ్రాట్ అక్కిని నాగ చైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు సమ్మర్ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది అప్పటి నుంచి రేవంత్ మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి ఓపెన్ అవ్వడంతో ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ పదిన ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు లవ్ స్టోరీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా మేకర్స్ ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని విడుదల చేశారు ఇందులో చైతన్య సాయి పల్లవి ఇద్దరు ఉల్లాసంగా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని పరిగెత్తుతూ కనిపిస్తున్నారు కాగా పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ లవ్ స్టోరీ కావడం విశేషం సెప్టెంబర్ పదిన ఈ మూవీ థియేటర్లకు రిలీజ్ కావడం అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపుతోంది ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ ప్రచార చిత్రాలు పాటలు అనూహ్యంగా స్పందన తెచ్చుకున్నాయి ముఖ్యంగా యూట్యూబ్ వ్యూస్ లో సారంగ దర్యా సాంగ్ ఆల్ టైమ్ రికార్డులు తిరగ రాసింది హే పిల్లా నీ చిత్రం చూసి పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకొని మిలియన్స్ కొద్ది వ్యూస్ ని సంపాదించాయి లవ్ స్టోరీ మ్యూజికల్ గా హిట్ అవ్వడంతో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగాయి దర్శకుడు శేఖర్ కమల్లా చూపించబోయే ప్లెజెంట్ ఎమోషనల్ ప్రేమ ఈ పాటలు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి లవ్ స్టోరీ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్ఎల్పి అవిగోస్ అవి గోస్ క్రియేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి కె నారాయణ దాస్ నారంగ్ పి రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఈ చిత్రానికి పవన్ సిహెచ్ సంగీతం సమకూర్చారు మార్తాండికే వెంకటేష్ ఎడిటింగ్ వర్క్స్ చేశారు ఈ చిత్రంలో రాజీవ్ కన్కాల ఈశ్వరీరావు దేవయాని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ అప్డేట్స్ కోసం కింద బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి